హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను. ఈరోజు మన వీడియోలో గరం మసాలా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చెక్క లవంగాలు 25 grams దాకా తీసుకున్నానండి నేను. అలాగే మరాఠి మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు 4, ఇది కొంచెం తీసుకున్నాను జాపత్రి, మిరియాలు, ఇవి నల్ల యాలకులు అంటారు చూడ, అవి 1-2 తీసుకున్నాను. ఒక 25 grams అట్లా ఇలాచీ తీసుకున్నాను, 10-15 తీసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. తీసుకొని ఇవి కొంచెం లైట్గా వేపుకోవాలి. వేపుతున్నప్పుడు మనకు అర్థమవుతుందండి, మంచి స్మెల్ అనేది వస్తుంది, అప్పుడు మనకి అర్థమవుతుంది ఇది వేగిపోయినట్టు. అరోమా వస్తుంది. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ క్లిక్ చేయగానే అలానే వస్తుంది, అలానే ఆప్షన్ క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కూడా ఒక 25 grams దాకా ధనియాలు తీసుకున్నాను. ఇది నేను ఎక్కువ స్టోర్ చేసుకోవటానికి చేయట్లేదు ఫ్రెండ్స్, ఒక 2 months అంతే, అంతకంటే ఎక్కువ అయితే చేయట్లేదు. కొంతమంది 6 months 4 months చేసి పెట్టుకుంటారు, సో నేను 2 months వచ్చేలాగే చేస్తున్నాను. ఎందుకంటే స్మెల్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా రోజులు గడిచే కొద్ది, ఇంకా బాగుండదని చెప్పేసి ఒక 2 months లేకపోతే 1 month చేస్తాను. సో ఈసారి మాత్రం 2 months వచ్చేలాగా చేసి పెట్టుకున్నాను. ఒక 1 spoon, ఇవంతా వేగిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో సాజీరా 1 spoon, 1 spoon జీలకర్ర తీసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా మంచి ఆరామం వచ్చిందాక ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఫైనల్గా నా స్టైల్లో గరం మసాలా రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.